తెలంగాణలో ముగిసిన లోక్సభ ఎన్నికల్లో గెలుపు కొందరు టీ కాంగ్రెస్ నేతలకు కీలకంగా మారింది. వారు గెలిస్తేనే పార్టీ పరంగా ఉండే పదవుల్లో కొనసాగించే అవకాశం ఉంది. నూతనంగా పార్టీలో పదవులు ఆశించే నాయకులకు కూడా ఈ ఎన్నికల్లో గెలుపు కీలకంగా మారింది. మరి ఆ నాయకులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత లోక్సభ ఎన్నికల బరిలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలను అధిష్టానం బరిలో దింపింది. ఇది కూడా అధిష్టాన వ్యూహంలో భాగమేనని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి హోదాలో రాహుల్ కోటరీ నేతగా గుర్తింపు ఉన్న మధు యాష్కీ గౌడ్, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిలకు పార్టీలో రాజకీయ భవిష్యత్తుపై ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్ పోటీ చేసిన స్థానాల్లో గెలుపోటముల ఆధారంగా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని, గెలిచిన నేతలకు పీసీసీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని నాయకుల్లో చర్చ జరుగుతోంది. ఈసారి లోక్సభ ఎన్నికలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలకం కానున్నాయి. ఉత్తమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. కానీ అధిష్టానం ఆయనపై ఎటువంటి చర్యలకు పూనుకోకపోగా లోక్సభ ఎన్నికల రూపంలో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఆయనకు మరో పరీక్ష పెట్టారని పార్టీ వర్గాలంటున్నాయి. రాహుల్ గాంధీ పట్టుబట్టి మరీ నల్గొండ లోక్సభ నుంచి ఉత్తమ్ను పోటీ చేయించారని, ఇప్పుడు ఫలితాలు ఏమాత్రం తేడాగా వచ్చినా టీపీసీసీ చీఫ్ మార్పు ఖాయమని అంటున్నారు. ఎమ్మెల్యే పదవిని పరంగా పెట్టి మరీ ఉత్తమ్ను లోక్సభ బరిలో దింపగా, ఆయన గెలిస్తే అదే ఊపు మీద హుజూర్ నగర్ అసెంబ్లీని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని, లేదంటే ఆయన ఎమ్మెల్యేగానే మిగిలే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేసులో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ సమర్థతకు ఈ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబట్టి తెచ్చుకున్న 5 స్థానాల్లో కేవలం రెండింటినే వారు గెలుచుకోగా, వాటిలో వెంకటరెడ్డి ఓటమి పాలయ్యారు. వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి విజయం సాధించారు. అయినా పట్టుబట్టి ఆయన భువనగిరి లోక్సభ టికెట్ తెచ్చుకున్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి సహకారంతో లోక్సభ బరిలో దిగిన వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లోనూ ఓడిపోతే వచ్చే ఎన్నికల వరకు పార్టీలో కామ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి భవిష్యత్తుకు కూడా ఈ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓటమిపై రాహుల్ గాంధీ సైతం ఆశ్చర్యపోయారని పార్టీలో ముఖ్యనేతలు చెబుతున్నారు. మాస్ నాయకుడిగా రేవంత్కున్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని గెలుపు అవకాశాలున్న మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేవంత్ గెలిస్తే పార్టీలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా మారుతారని పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తం మీద ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్లలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనే దాన్ని బట్టి రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, నాయకత్వం ఆధారపడి ఉంటుందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.